మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణము ఎలా ఏర్పడనుంది, దీని ప్రభావము భారత్ లో ఉండదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే భారత కాలమాన ప్రకారము రాత్రి 7:03 దగ్గర నుంచి అర్ధరాత్రి 12:23 వరకు గ్రహణం కొనసాగబోతుంది. రాత్రి 9:43 సమయంలో అత్యున్నత దశకు చేరుతుందని సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటిక్ లో ఈ గ్రహణం కనిపించబోతుంది. చిలీ, అర్జెంటీనా దేశాలలో దీని ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఉండగా అందులో ఇప్పటికీ 5 పూర్తి అయ్యాయి. 4 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలలో చివరి సూర్యగ్రహణము ఇవాళ ఏర్పడనుంది. ఈ ఏడాది 21 తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు సూర్యగ్రహణము ఏర్పడుతుంది. ఈ ఏడాది నెల రోజుల వ్యవధిలో 3 గ్రహణాలు ఏర్పడ్డాయి. 5న 2వ చంద్రగ్రహణం ఏర్పడగా 21వ తేదీన సూర్యగ్రహణం సంభవించింది. ఆ తర్వాత 5వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. దీనితో నెల రోజుల వ్యవధిలో 3 గ్రహణాలు ఏర్పడినట్టు అయ్యింది. ఈ ఏడాది 30న చివరి చంద్రగ్రహణం ఏర్పడగా ఇవాళ చివరి సూర్యగ్రహణము ఏర్పడబోతూ ఉంది. సూర్యగ్రహణం అమావాస్యకు, చంద్రగ్రహణం పౌర్ణమికి ఏర్పడుతూ ఉంటాయి. అయితే అన్ని అమావాస్య పౌర్ణిమిలలో గ్రహణాలు ఏర్పడే అవకాశాలు లేవు. ప్రతి 10 గ్రహణాలు ఏ వర్ష క్రమంలో ఏర్పడ్డాయో అవే వర్ష క్రమంలో గ్రహణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కాసేపట్లో గ్రహణం ప్రారంభం అవుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.